సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు నర్సాపురంలో మాట్లాడిన మాటలు, కోమటి జయరామ్ గారికి సంబంధించిన ఆడియో, చిరంజీవి గారు కూటమిలోని ఇద్దరు సభ్యులకు మద్దతు, ఇద్దరు సభ్యులకు మద్దతు, ఆల్మోస్ట్ కూటమికి మద్దతు లాగానే కనపడుతుంది అది. సో దానికి సంబంధించి వైసీపీ వైపు నుంచి వస్తున్న రియాక్షన్స్, సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, వీటన్నిటికి సంబంధించి మాట్లాడదాం ప్రసాద్ గారితో. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు హియర్. ముందుగా కోమటి జయరామ్ గారు కామెంట్స్ని ఎలా చూస్తారు? ఒకసారి ఆ వీడియో ఉందా, పీసీఆర్ ప్లే చేద్దామా? ప్లే అయ్యే లోపు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉల్లొంగక అక్కడికి పోయాడు బతకడానికి. ఈ తానా తందానాలు, ఈ తానా సభల్లో, ఇట్లో వీళ్ళు ఓవరాక్షన్లు, గందరగోళంలో ఎన్నో సంవత్సరాలు బట్టి గమనిస్తారు. ఇక్కడ ఈ తెలుగుదేశంకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి వచ్చి మొన్న ఒక పనికిమాలిన మీటింగ్ కొట్టి ఎవడో డేట్ చేయాలో దిశా నిర్దేశం చేస్తారు. ఇక్కడ మాత్రం ఓటు మాత్రం ఉండదు, వీళ్ళు మాత్రం అక్కడి నుంచి 1 లక్ష 2 లక్షలు నీ దగ్గరకు వచ్చి అడుక్కునే వాళ్ళు ఎవరో ఉంటారా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ముష్టి చేసుకుని పంపించుకో. అందుకని ప్రజల్ని అవమానం చేస్తూ ఇక్కడ ఈ డెమోక్రసీ వేరు, అక్కడ యుఎస్ డెమోక్రసీ వేరు. అంచేది నీకు అవనవుగా దొరికాం కదా అని ఎదవలు గెదవలో మాట్లాడితే నీ ఎదవతనమే బయటపడుతుంది. ఓటర్లని ఎదవలని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎదవలని మాట్లాడడం. మన విలేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే 10 వైసీపీ ఫ్యామిలీని మార్చండి, విక్టరీ ఇస్ ఆన్ అవర్ సైడ్. ఇమాజిన్, ఈచ్ కాన్స్టిట్యూన్సీ నుంచి మన వాళ్ళు 100-150 మంది ఉన్నారు. ప్రతి విలేజ్లో 2-3 ఉన్నారు. ఒక గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం మనం. సింపుల్గా ఏదో సిద్ధర అర్థంకి వెళ్ళినట్టు మనందరం ఒక వ్యాన్ వేసుకొని జై జై అనుకుంటా వెళ్తే ఉపయోగం ఉండదు. కానీ ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు బి ఫోకస్ ఆన్ ఒక 5-10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాణ్ణి మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాణ్ణి ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యూన్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మనం గత సంవత్సరం నుంచి మేము అమెరికాలో కూడా రోజు మీటింగులు పెడతానే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ జనార్దన్ గారు చెప్పినవన్నీ మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటా పోతూనే ఉన్నాం. ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ఇట్. కాబట్టి మనందరం, పార్టీ ఆఫీస్ ఉంది, మన ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఉంది, రవి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చేశాను, మనం తిరిగి వెళ్ళిపోతాం. మీరు ఏ దేశం వెళ్ళిపోయినా కానీ వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను అది మీరు పలుతో. ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలు వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను అది మీరు ఫోకస్ చేస్తే చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు 1 మంత్ 2 మంత్స్ జాబ్స్ ఇగిడితే కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు 1 మంత్ 2 మంత్స్ జాబ్స్ వదిలేదు. నాకు తెలుసు యుఎస్ నుంచి అయితే 3-4 మంత్స్ నుంచి కూడా వచ్చి కాన్స్టిట్యూన్సీస్ మీద ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నారు. పని జరుగుతూ ఉంది. ఇక ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్. ఇట్ ఈస్ ద డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. నాయక్ ఇక్కడ గమనించారా, ఈ తెంగరోడ్ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు కూడా నీలాంటి పెత్తందారుల మీద వ్యవస్థతో చేస్తున్న యుద్ధమే ఎలక్షన్. బేసిక్ లాజిక్ అది. ఆయన ఇస్ ద క్యాస్ట్ వార్ అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే
ఇలాంటి దౌర్భాగ్యమైన చర్యలు వాళ్ళు ఆల్రెడీ ఒడిగట్టి ఉన్నారు కాబట్టి సామాన్య మానవాన్ని పరిరక్షిస్తున్న ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాప్రభుత్వం అంటే కామన్ మ్యాన్ నీడ్స్ని ఎలా అడ్రస్ చేస్తున్న దగ్గర వీడు చేసే విస్తృత సంకులమైన రాజకీయం ఏంటంటే డబ్బులు ఇచ్చుకొని వాడిని ఫైనాన్షియల్ ఎబిలిటీతో వీడు మలుచుకోవడానికి చేస్తున్న రాజకీయం. ఓ యదవల ఓట్లు కావాల్సి వచ్చింది టీడీపీకి. అరే ఇప్పుడు యదవల ఓట్లతోనే బతికే కార్యక్రమం తెరలేపుతున్నప్పుడు క్లాస్ ఈడు ఎదవుతానని క్లాస్ వార్ అన్న దాన్ని అడ్రస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఇలాంటి తెంగరోళ్ళను అర్థం. ఈ పచ్చల్లోడికి పేపర్లోడికి ఆ పౌడర్ డబ్బాకి పెట్రోల్ బంక్ అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అన్నదానికి కారణం ఏంటంటే ఇలాంటి తెంగరోల వల్లనే ఈ డౌరీడు అమెరికా నుంచి వచ్చి మనకు శాసించడానికి మనం ఎదవలమా? అంటే ఓటర్ అంటే నీకు అంత తమాషాగా ఉందా? అంటే నీ పార్టీకి ఓటేసి వాడు అయితే చిత్తశుద్ధి చాటుకునేవాడు, వేరే పార్టీకి వాడు కమిట్మెంట్ తో పనిచేసినాడు ఎదవా? ఇదే ఈ ప్రజాస్వామ్యంలో వీడిచ్చే గౌరవం. వీళ్ళు 2 లక్షలు ఖర్చు పెడితే 10 కుటుంబాలు 20 కుటుంబాలు మారిపోవాలి. ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు బెనిఫిట్ జరిగింది ఏం చేయాలా? మరి అదేగా చెప్తుంది. అందుకే అది క్లాస్ వార్ అన్నారు సార్. గవర్నమెంట్ పరంగా 75 సంవత్సరాల్లో జరగనిది ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. దీన్ని దట్టుకోలేక వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. అంటే నాకు ఇక్కడ బతకలేక నేను సర్ప్రైజ్ ఏమవుతున్నానంటే అంటే ప్రపంచం చూశారు కదా సార్ వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఇక్కడే బావిలో కప్పలా లేరు కదా. ప్రపంచం చూశారు, కులాలు మతాలు ఏం తెలియకుండా చూశారు. చూసి వచ్చి కూడా ఇంకా అంత సంకుచితమైన మనస్తత్వంతో ఎందుకున్నారు అని. అదే, దట్ ఈస్ వై హి ఇస్ అడ్రస్డ్ ప్రాపర్లీ. వాళ్ళు క్యాస్ట్ అండ్ క్లాస్ 20 కుటుంబాలను మార్చడానికి ఏం చేసి ఉండాలా? తెలుగుదేశం పార్టీ విధానాలను చెప్పి 20 కుటుంబాలను మార్చవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టిలో చేస్తున్న విధ్వంసాన్ని చెప్పి 20 కుటుంబాలను మార్చవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇంతకన్నా ఇంకొక ఆప్షన్ ఉంది. ఆ 20 కుటుంబాల సంక్షేమం ఏళ్ల తరబడి చేస్తూ మనం ఇంత చేస్తుంది, మేము ఇలా ఉండి చేస్తున్నాం, రేపు ప్రభుత్వం వస్తే ఇంకా బాగా చేస్తామని చెప్పే ఉదంతం ఉండాలి. ఇవేవీ లేకుండా డబ్బులు ఇచ్చి మారుస్తాడు ఎదవుతానని. ఎదవల కింద ఐడెంటిఫై చేస్తున్నాడు. మంది ఎదవలు ఉంటారంట, వాళ్ళు మార్చాలంట. ఓ మై గాడ్, ఇంత సరే. ఇది ఒక్కటి చెప్తున్నాను సార్, పెత్తందారీ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం ఎప్పుడైతే యుద్ధం మొదలెట్టిందో పర్టికులర్గా ఆ క్యాస్ట్ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ ఎబిలిటీస్ ఉన్నాయా? అంటే నీ పరిధిని నువ్వు నిశ్లేషించి దిశ నిర్దేశం చేస్తున్నావు. ఏది ఇదే పెత్తందారీ వ్యవస్థ ప్రజల్లోకి రావాలని శాసిస్తున్నావు. అంటే జీవితాంతం ఈ ప్రజల్లో పరివర్తన చెందే విధానానికి ఎక్కడికక్కడ అడ్డుకట్లు వేయడానికి ఇదే పెత్తందారీ వ్యవస్థతో దాచికాయలు చేయడానికి మీకు ప్రభుత్వాలు ఇవ్వాలా, అధికారాలు ఇవ్వాలా? దానికి మీకు డూ ఆర్ డై సిచ్యువేషన్. అమెరికా పోయిన తర్వాత కులాలు మతాలు ఇంకా వీటన్నిటి బ్యారియర్స్ తిరిగిపోవాలి కదా, పార్టీలకు సంబంధించిన బ్యారియర్స్ తిరిగిపోవాలి కదా. డెవలప్మెంట్ ప్రపంచం చూశారంటున్నారు సార్. ఏడు నుంచి ఆడిపోయి అక్కడే బతుకుతున్నారు. ప్రపంచం చూడడం అంటే ప్రపంచం అంతా అలా రోడ్డు చిన్నపిల్లడు తిరుగుతున్నాడు, బైక్ మీద తిరుగుతుంటాడు, ఇంకోడు ప్రపంచం అంతా టోపీ పెట్టి తిరుగుతుంటాడు. అలా తిరిగి మాట్లాడితే ప్రపంచంలో ఆ చూడండి, చిన్నపిల్లడు అతను భలే మాట్లాడతాడు. అతను చైనాలో ఒక దాన్ని ఏమంటారు, ఈ సోలార్ ఎనర్జీస్ని ఎట్లా సస్టైన్ చేస్తున్నారు, ఎడారులను ఎలా మలుస్తున్నారో అలాంటివి చిన్నపిల్లడు అతనుకున్న అవగాహనతో మాట్లాడాడు. అందులో 1/10 కూడా లేదు ఈ పనికి మళ్ళీ తప్పేలాగే రాంగ్ అనిపించూట్. మీకు కూడా చెప్తున్నాను, బ్రూటల్ ప్రజాస్వామ్య విలువలని భ్రష్టు పట్టించడానికి పెత్తందారి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ క్లియర్ అండి, ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయన చెప్తుంది, మీరు గమనించట్లేదు. ఈ సెషన్ ఆఫ్ మీడియా ఎట్లా ఇచ్చేస్తున్నారు, బొంబార్డింగ్ చేస్తున్నారో దుష్ట చతుష్టం అన్నాడు. ఎలక్షన్స్ బిఫోర్ ఈ పెత్తందారి వ్యవస్థతో మనం యుద్ధం చేయడానికి వాళ్ళంతా వాళ్ళే రెడ్ హ్యాండ్ గా దొరుకుతున్నారు. ఇవాళ చూడండి, ప్రాసెస్ ఆఫ్ సినారియోలో కంటిన్యూస్ గా బుల్డోస్ చేస్తున్న విషయాలన్నీ అబద్ధాలను వాళ్ళ నోట్లోంచే ప్రూవ్ అవుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకి ఖచ్చితంగా ఈ పెత్తందారి వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా ప్రోత్సహిస్తున్నారో, ఎలాంటి దాష్టికాలు అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి పరిరక్షించుకునే నాయకులను కూడా వాళ్ళ శ్రేణులను కూడా ఈ ఏ విధంగా పెత్తందారి వ్యవస్థ ప్రభావితం చేస్తారో అన్నది చూసుకోమనండి. ఇది ఎంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు సార్. అసలు ప్రభుత్వం విధానాలు పార్టీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవసరం అని చెప్పి ఓట్లు అడిగితే చాలా మెచ్యూర్డ్గా చాలా గొప్ప వాళ్ళు. అమెరికా నుంచి వచ్చిన వారు అంటే ఒక రెస్పెక్ట్. ఇది నేను ఒక 35 సంవత్సరాల క్రితం ఉన్న తెలుగుదేశం భావాలు అవి. ఇప్పుడు 7 సంవత్సరాల్లో ఈ బొడ్డోండోని తీసుకొచ్చారు, వీళ్ళని తీసుకొచ్చారు, ఈ జయరామ్ గడ్ వీళ్ళు. మీకు దీనికన్నా ముందు వీడు ఇంకో వికృత ప్రయోగం చేశారు సార్ హైదరాబాద్లో. సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిటి దగ్గరికి తిరిగి వీడు డబ్బులు పడేస్తాడు, తపాలా వాయించమని చాలా మీడియా సంస్థలకు వెళ్ళాడు. ఐ నో దోస్ ఇన్సిడెంట్స్. ఓకే, పడేస్తే 2 లక్షలు పడేస్తాడు. పడేసేయడమే అంటే ఏంటి, ముష్టేస్తున్నాడు వీడు. రూమ్ లో ఉన్న వాళ్ళంతా పెత్తందారులే కూర్చున్నారు, అది గమనించండి ఫస్ట్. ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి 2-3 లక్షలు ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఆ పార్టీ నిండా పెత్తందారులే ఉన్నారని అర్థం. పార్టీ ఆర్గనైజ్ చేసి అది కూడా టీడీ జనరల్ దగ్గర సమక్షంలో పార్టీ ఆఫీస్ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ అది.
ఏంటి జనార్దన్ గారు, మీరు ఇంత సంకుచిత భావాలా? నాకు మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. అలాగేదండి, నేను మీ స్టూడియోలో ఒక డెలిబరేషన్ ఇచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ గా మీరు నన్ను ఖండించకపోతే వి బోత్ ఆర్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్. అవునంటారు కదా, డెఫినెట్గా చేసి ఉండాలి. ఇప్పుడు అక్కడ తర్వాత ఏం జరిగింది తెలియదు, మనం ఆ వీడియో చూసాము. సో ఆయన తర్వాత ఏం జరిగింది, ఖండన లేదు కదా, లేదు. హి హస్ గివెన్ ఎ డెలిబరేషన్. హౌ డేర్ ఇస్ ఎవరండీడు ఎలక్షన్ కమిషన్. కాదు, నాకు తెలియదు కదా, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అలా పంచ ప్రభాకర్ మీద అయితే రెడ్ కార్నర్ నోటీస్ లో ఇప్పించి రాకుండా చేస్తారు కదా, ఈ లెటర్ ఇవ్వండి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ గండి పొడుస్తూ విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ వైకంఠ టేకెట్ డిస్క్రిప్షన్ డైరెక్ట్ గా ఓట్లు ఏమంటారు కొనుగోలు చేయమని చెప్పి చెప్తున్నారు. బ్రైబింగ్ ఆఫ్ ఓట్ కదా ఇది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవుతుంది దీని మీద? సుమూటంగా తీసుకోవాలి కదా. ఎవడో ఒక ఎన్ఆర్ఏ వచ్చి మనకి ప్రభావితం చేస్తూ పైపచ్చి మన అవమానం చేస్తున్నాడు. ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. పరాయి దేశస్తుడు మన దేశస్తుల్ని అవమానిస్తున్నాడు డెమోక్రసీని. అవుట్ దేర్ ఈజ్ అంటే ఇండియాలో ఓట్లు కొనేస్తే డబ్బులు ఇచ్చేస్తే ఎదవులు ఓట్లు ఇస్తారు అనే ఒక నీ సామాజిక వర్గ పరిరక్షణకి నువ్వు ఓట్లు కొట్టవా? మళ్ళీ కులాల మతాల గురించి జగన్మోహన్ రెడ్డి మీద ఏడుపా. కత్తందారీ వ్యవస్థ కింద ప్రతి నిమిషం ప్రూవ్ అవుతూ మీరు చేస్తున్న ఈ దాష్టికాలకి అగాయిత్యాలకి ప్రజాస్వామ్యాన్ని బలిపెట్టాలా? సురేష్ గారు కూడా ఉన్నట్టున్నారు కదా మన అతను నిన్న ఆ వీడియో ఇంకో వీడియో రిలీజ్ అయింది కదా, ఆయన కూడా మీటింగ్లో ఉన్నట్టున్నారు. వెరీ అన్ఫార్చునేట్ సార్, నేను అసలు షాక్ అయ్యా వీడియో చూసిన తర్వాత. చాలా షాకింగ్ వీడియో అది. రైట్, చూద్దాం ఫర్దర్గా ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంటుందో చూద్దాము. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారట, మొత్తం టూ మంత్స్ నుంచి, వన్ ఇయర్ నుంచి త్రీ మంత్స్ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారట. ఇట్స్ రియల్లీ రిడిక్యులస్. రూత్లెస్ రూత్లెస్ రాజకీయాలు చేయడానికి తెరలేపుతున్న వీళ్ళని ప్రజలు గమనించండి. ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్ జరుగుతుంటే పక్క కాన్స్టిట్యూన్సీలు వాళ్ళు అక్కడికి పోయి క్యాంపెయిన్ చేస్తుంటే ఎలక్షన్ ముందు రోజు ఏమో పంపించేస్తారు బయటకు వాళ్ళు ఉండదు ఇక్కడ వీళ్ళకుండవు అటువంటి ఆప్షన్స్ ఏమి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశస్తులే కాదు కదా సార్, నేను సిటిజన్స్ కాదు స్పెషల్ ఐడి. మరి ఎందుకు వాళ్ళని ఇక్కడ క్యాంపెయిన్ చేయనిస్తున్నారు? ఎందుకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ టిల్ ఎలక్షన్స్ వీ కెనాట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. నేను వాళ్ళు దిస్ ఇస్ ద డెలిబరేషన్ బై చేయడం కదా. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత కొత్తగా ఎలక్షన్ల కోసం మా ఊర్లోకి వచ్చాడు ఒక ఎన్ఆర్ఐ అంటే ఆయన మొత్తం జనం ఏ రకంగా చూసే పరిస్థితి ఉంటుంది? డబ్బులు మిఠాయి పొట్టలో చూస్తారు చూస్తారు లేకపోతే గౌరవం పోద్ది కదా. అలా కాదండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు వచ్చాడు నాతో మాట్లాడుతున్నాడు ఏదో బ్రైబ్ చేస్తున్నాడు అంటే నన్ను ఎవరి కోసమో తాకట్టు పెడుతున్నాడు, నన్ను కొనటానికి వచ్చాడు వీడు అనే ఇంప్రెషన్ వెళ్ళిపోద్ది కదా. మరి ఇప్పటిదానికి ఆ గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు వీళ్ళందరూ స్వతంత్ర పోరాటాలు చేయడం ఎందుకు? బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి కాపాడి మన స్వతంత్రం ఇవ్వడం ఎందుకు? ఈ ఎన్ఆర్ఐ లాంటి వచ్చి ఈ మనకి కొనేసి ఈ పెట్టుబడిదారి వ్యవస్థను మన మీద వినియోగించడానికి ప్రయోగించే పార్టీలకి సదుపాయాలు చేస్తున్న ఏళ్ళని ఏమనలో ప్రజల న్యాయ నిర్ణేతలు. లేదు సార్, దిస్ ఇస్ రూత్లెస్ డెలిబరేషన్ అండ్ డెమోక్రసీ. వీళ్ళు ఒక డెమోక్రసీ విలువల్ని పరిరక్షించవలసిన దగ్గర వేరే దేశస్తులతో చేస్తున్న దాష్టికానికి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడితే నాట్ టాలరబుల్ అని మాత్రం ప్రజలు సమాధానం చెప్పాలి. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ఓ పెట్టుబడిదారి పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్. క్లాసిక్ ఎగ్జాంపుల్. అపార్ట్ ఫ్రమ్ దాట్, నిన్న కాక మొన్న ఈ ఉద్యోగస్తుల విషయంలో నాట్లో నిన్నాళ్ళు పెట్టిన అబద్ధాలకి వాళ్ళు ఉంటుంటే వాళ్ళే ప్రవచనాలు చెప్పారు. ఇది అగైన్ దట్స్ వై జగన్మోహన్ రెడ్డి ఒక స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిదీ మన అలర్ట్ చేస్తున్నాడు, అది వాస్తవ రూపం వీళ్ళు డెమో ఇచ్చి చూపిస్తున్నారు. జగన్ చెప్పాడంటే వాళ్ళు నిరూపిస్తారు, అంతే వీళ్ళు నిరూపించుకోవడానికి. చూడండి మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని ఉంటాయి, ఆ ప్రాక్టికల్స్ చేసి చూపిస్తున్నారు. చిరంజీవి గారి కూటమికి మద్దతు ఇవ్వడానికి ఎలా చూస్తారు? చిరంజీవి గారి కూటమికి మద్దతు ఇవ్వడానికి ఎలా చూడాలి? మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పొలిటీషియన్, అసలు ఏమీ తెలియని ఒక దౌర్భాగ్యం పొలిటీషియన్స్ అన్న కుటుంబం అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, అస్సలు ఏమి తెలియని నాగబాబు, వీళ్ళ ముగ్గురు గురించి బ్లేటెంట్ గా లేదు సార్. సార్ మీకు ఒకటి చెప్పనా, నేను బ్లేటెంట్ గా మాట్లాడడం సింపుల్. హీస్ హ్యాపన్ టు బీన్ ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ ఎంపీ ఫ్రమ్ రెస్పెక్టివ్ కాంగ్రెస్ అండ్ రెస్పెక్టివ్ రాజ్యసభ. టిల్ టుడే, నిన్న వాళ్ళు జరిగిన ప్లేనరీకి కూడా ఈయనకు ఒక కార్డు బొమ్మించి ఇది చేసిన తర్వాత ఈయన ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉన్న ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఇతను సపోర్ట్ చేస్తున్నాడంటే బేసిక్స్ ఏ డివైడెడ్ అని అర్థం. నేను రాజకీయాలకు వదిలేసాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమాలు చేసుకున్నాను అని చెప్పారు ఆయన. రాజకీయాలు వదిలినడం వేరు, రిజైన్ చేశాను చెప్పారు. నేను ఒక మాట చెప్పలేదు, ఎక్కడ చెప్పారు? బట్ రాజకీయాలు చెప్పలా, మన అదే చెప్తున్నాను. వితౌట్ రిజైనింగ్ ఏ పార్టీ, ఆల్ బెనిఫిట్స్ యూ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ పార్టీ. ఆ పార్టీకే ద్రోహం చేసి కూడా రాజకీయాలు ఎక్కడ వెళ్ళి అవుతాడు సార్?
ఇప్పుడు పార్టీ మారమనండి, ఫిరాయింపులు ఉన్నాయి, నేను కాదంటలే. పార్టీ మారని చెప్పమనండి, రాజీనామా చేసి అని చెప్పండి. వి డోంట్ హ్యావ్ ఎనీ అప్రహెన్షన్స్, బట్ వితౌట్ హ్యావింగ్ దట్ హౌ డేర్ ఈస్. ఆయన ఒక యాక్టర్గా కొంతమంది చాలా సార్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు మీరు ఈహె నరసింహారావు గారు అన్న మాట కాదు సార్, బిఫోర్ దట్ యువర్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ విలువలు పరిరక్షిస్తూ సోషల్ మీడియాలో మీరు ఉండవలసిన బాధ్యత మీద ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకపోయినా సరే. ఇది కాకుండా నేను జర్నలిస్ట్ కాదన్నారు అనుకోండి, లేదా అలాగే కుల ప్రాతిపదిక నాకు జర్నలిజం పట్ట వచ్చిందని చెప్పాడు అనుకోండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు యాంకర్ ఇస్ డిఫరెంట్, జర్నలిస్ట్ ఇస్ డిఫరెంట్. సో ఆయన ఇప్పుడు ఆయన్ని మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్ గానే చూస్తారు? Yes, he's happened to be a congressman. If he is not that, ask him to resign. ఎవ్వరికైనా ఒక సినిమా యాక్టర్గా సపోర్ట్ చేయమని క్యాంపెయిన్ చేయం, వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్రహెన్షన్స్. బట్ ఒక రాజకీయ పార్టీలో ఉంటూ కూడా వేరే పార్టీకి ఆ విధంగా మాట్లాడడం మాత్రం నాట్ టాలరబుల్. అంటే ఆయన అంతగా సీఎం రమేష్ గారు ఎలా అడ్మైర్ చేస్తుంటారు, ఎందుకు ఆయన కావాలనుకున్నారు? డబ్బులు ఇస్తేనే ఏ పని అవుతుంది అక్కడ. సీఎం రమేష్ డబ్బులు అని ఆయన మీద క్లియర్ అపవాదాలు ఉన్నాయి కదా సార్, డబ్బులు ఇస్తేనే అమ్మేశారు. కావూరు సోమశ్వరరావు గారిపై భాస్కర్ రావు ఇక్కడ కేసు పెట్టారు, తొట్టెప్పుడు వేణుగారు యాక్టర్ ఆయన కేసు పెట్టారు, 450 కోట్లు మోసం చేసేది పెట్టాడు సరే. బ్యాంకులు బ్యాంకులు మొత్తం ముంచేసి ఇదే కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇస్తే శర్మిలమ్మకి పిసిసి వచ్చింది, అలాగే చంద్రబాబు చిరంజీవిని కూడా తీసుకొచ్చి క్యాంపెయిన్ చేయడానికి ఏమైనా కాంగ్రెస్ డిస్క్రిప్షన్స్ ఇచ్చిందా చెప్పండి? అది ఒక 100 కోట్లు చూడండి, వాడుకుంటే వాడు కొసరిస్తాడు అంటాడు. అలాగే శర్మిలమ్మను పిసిసి చేసినందుకు చిరంజీవిని క్యాంపెయినర్ కింద వాడుకుంటామని కాంగ్రెస్ ఏమైనా డెలిబరేషన్ ఇచ్చిందా? ఓకే, ఇదే సీఎం రమేష్కి. ఓకే, సో సో కాంగ్రెస్ మెన్ గా ఉండి సపోర్ట్ చేయడానికి మీరు తప్పుపడుతున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తున్నారా లేదో మనకు తెలియదు. చేయలేదు సార్, రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయి ఉండాలిగా, చేయకపోతే ఏమని రెస్పాండ్? కొనుక్కున్నాక మీరు తాగబడినట్టు ఇప్పటికే సస్తున్నారు, బిక్కు బిక్కులాడుకుని. కానీ రెస్పాండ్ అవ్వాలి కదా బాబు. జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థి కోటేయమని తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్తే, మాజీ కేంద్ర మంత్రి చెప్తే, దే షుడ్ రెస్పాండ్ కదా సార్. సార్ మీకు ఒక మాట చెప్పిన, యువతలు ఎన్డీఏ పార్టీ, వీళ్ళ దగ్గర ఉంటే కూడా సీఎం రమేష్ 30 కోట్లు కాంగ్రెస్కి ఇస్తే దిక్కుదేమని లేదు. కాంగ్రెస్లో ఉంటే 5 కోట్లు ఎన్డీఏలో ఉన్న పార్టీకి జనసేనకి ఇస్తే వాళ్ళకి దిక్కు లేదు. వీళ్ళిద్దరి గురించి మనం ఎందుకు మాట్లాడాలి సార్ ఆ బీజేపీని కాంగ్రెస్ గురించి? వీళ్ళు రాష్ట్ర ద్రోహులు, మీరు గమనించారా? వీళ్ళ డబల్ స్టాండర్డ్స్ ప్రజలు గమనించండి. సీఎం రమేష్ 30 కోట్లు ఇస్తే శర్మిలమ్మకి పిసిసి ప్రెసిడెంట్, ఇక్కడ 5 కోట్లు కాంగ్రెస్లో ఉంటూ జనసేన పార్టీకి ఇస్తే పార్టీ క్యాంపెయినర్ కాంగ్రెస్ చూస్తూ పంచేంద్రియాలు మూసుకుని కూర్చుని ఉంటుంది. వాళ్ళ వాళ్ళ కాన్స్పిరసీ రాజకీయాలు ఏంటంటే రాష్ట్రాన్ని పనంగా రాష్ట్రాన్ని నిట్టలోనంగా ముంచడమే స్వార్థ ప్రయోజనాల కోసం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట మాట్లాడారు నిన్న, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు వస్తుంటే సరే అందరూ పోయిన అందరూ అటే ఉంటారు, సింహాలు కుంటనక్కలు ఇంకేదో అన్ని కలిసి వస్తున్నాయి మేము వస్తాం అంటే, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, సరే అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ 3 రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని చిరంజీవి గారు సమర్థించినప్పుడు నేను ఎప్పుడు మా సొంత అన్నయ్య రక్తం పట్టుకు పంచుకొని పుట్టినవాడైనా నేను ఒక్క మాట కూడా చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు ఇంతమంది వచ్చి చిరంజీవిని ఎట్లా మాట్లాడుతున్నారు అంటారు? పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఏమనలేదు అప్పుడు, ఎందుకంటాడు? నేను 5 కోట్లు చిక్ అందుకున్నాడు కదా నిన్న కాదు సార్, అప్పుడు ఇంకేటందుకున్నాడు? ఆ టైంలో వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు నేనేం తప్పు పట్టలేదు కదా చిరంజీవి గారిని, ఇప్పుడు ఆయన ఎన్డీఏకి మద్దతు ఇస్తే మీరు ఎందుకు తప్పు పడుతున్నారు వైసీపీ అంటున్నారు? ఎవడు మద్దతు ఇచ్చిండు? ఒక డిసిషన్ ఉంటుంది, ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ ఉంటాడు ఖాళీ కూర్చుని, ఏది పడితే దానికి తగుదనమ్మని మొత్తం ఐదులో ప్రతిదానికి మాట్లాడుతుంటాడు. అలాగే చిరంజీవి కూడా పనిపాటు ఏట లేకుండా ఒక్కొక్క పార్టీ తీసుకున్న డెసిషన్లు యాజ్ అన్ ఇండివిజువల్ ఈ కెన్ ప్రైజ్ ఇట్, బట్ వెన్ హీస్ గివింగ్ ఎ డెలిబరేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీస్ రాంగ్. ఇప్పుడు సర్దార్ పటేల్ గారు ఉన్నారు సార్, ఆయన కాంగ్రెస్, మీకు మీకు 2 విషయాలు చెప్పనా? ఓ సర్దార్ పటేల్కి హైదరాబాద్ టాస్క్ ఇచ్చారు సార్, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయమని. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి కాశ్మీర్ విలీనం చేయమని చెప్పారు. వీళ్ళిద్దరు పని ఎలాగుందో చూశారు కదా, ఇలా హైదరాబాద్ ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, కాశ్మీర్కి ఇప్పటికి కూడా జుట్టు బీక్కుంటున్నాం, ఇదేట్రా బాబు అని ప్రశ్నించగానే లటక్కని వచ్చి సొంత పార్టీ ఎట్టాడు. అలాగే ఈయన చిరంజీవి కూడా ఇలాంటి పని అనేది చేస్తే పడని మాట్లాడదాం. ఈ 2 పడవల ప్రయాణం, అనిశ్చితి, ఆందోళన, స్వార్థం, తపన, నీకు నీ అన్న ఎందుకు మాట్లాడలేదన్నది నీ బుర్రతక్కుతనం. అసలు చిరంజీవికి సంబంధించిన ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు నేను ఇంకో మాట మాట్లాడింది, అదే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటాం కదా, రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సమర్థించినప్పుడు ఎందుకు వైసీపీ నాయకులు బాగుంది, ఇప్పుడు ఎందుకు ఆయన ఎన్డీఏకి మద్దతు ఇస్తే బాగాలేదు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక దృక్పథం ఉంటుంది సార్. ఇప్పుడు చిరంజీవి అనే ప్రాస్పెక్ట్ ఆఫ్ పార్టీ లైన్ అని కాకుండా ఒక 3 రాజధానులు అంటే డీసెంట్రలైజేషన్కి అతనికి వ్యక్తిగతంగా లైక్ చేయవచ్చు, బట్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పరంగా ఎన్డీఏకి సపోర్ట్ చేయడం కాంగ్రెస్ పరంగా కదా, ఆయన వ్యక్తిగతంగా ఇచ్చిన పిలుపు దీన్ని ఎందుకు చూడలేదు? మరి వ్యక్తిగతంగా 3 రాజధానులకు సపోర్ట్ చేయమంటే చేసినట్టే. ఇప్పుడు ఇది సార్ మీకు మళ్ళీ మళ్ళీ మన మాట మాట చెప్తా, ఇప్పుడు మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మొన్న మన ఇద్దరం ఒక ఇంటర్వ్యూ చేసి అన్ని ఛానల్లో నేసాం,
ఈహాన్ లోగో తీసారా లేకపోతే ఎవరు లోగోతో వేసాడా కదా? దీనికి ఈహా పరంగా మీకు ఏమైనా అప్రహెన్షన్స్ ఉన్నాయా? లేవు కదా. అలాగే మీ లోగోని వేడేవాడు వేస్తే స్ట్రైక్ వేస్తారా ఏరా? అలాగే పార్టీ అధిష్టానం అనేది ఒక లైన్ ఉంటుంది, మన పార్టీకి సంబంధించిన మన పొత్తులో ఉన్న పార్టీలు. ఇప్పుడు ఈ లొకేషన్ ఈ పవన్ కళ్యాణ్ ఎగేసుకుని అక్కడ గవర్నర్ గారికి, పాత గవర్నర్ గారికి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వెళ్ళి ఎన్డీఏ తరఫున ప్రచారం చేస్తారా, కాంగ్రెస్ తరఫున వెళ్ళి ప్రచారం చేస్తున్నారా? ఎన్డీఏ తరఫునే మరి. అంటే వీళ్ళకి ఒక లైన్ ఉంటుంది ప్రతి పార్టీకి, అలాగే ఈ పార్టీకి కూడా లైన్ ఉన్నప్పుడు వేరే పార్టీ వ్యక్తికి వెళ్ళి ఎలా సపోర్ట్ చేస్తాడు అతను? చిరంజీవి బీయింగ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, నేను ఆయన వ్యక్తిగతంగా ఒక మహానటుడుగా, గొప్ప నటుడుగా, ఒక చిరంజీవి అనే ఒక ఇండివిజువల్ కెపాసిటీతో ఆయన సీఎం రమేష్ కి కనుక సపోర్ట్ చేస్తే దర్ ఇస్ నో అప్రహెన్షన్. బట్ బీయింగ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, యాజ్ లాంగ్ ఏజ్ ఇస్ ఇన్ కాంగ్రెస్, హౌ కెన్ హీ సపోర్ట్ ఎన్డీఏ? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, బీయింగ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, హౌ కెన్ హీ డొనేట్ కాంట్రిబ్యూషన్ టు ఎన్డీఏ? ఒక ఇండస్ట్రియలిస్ట్ అనుకోండి సార్, రిలయన్స్ 500 కోట్లు 1000 కోట్లు కాంగ్రెస్ కి అందరికి తగలెడతాడు, అలా ఈయనకి తగలెట్టడానికి పిల్లికి కూడా బెచ్చం పెట్టరు, అది అందరికి తెలిసిన విషయమే. ఎలా? ఓకే ఓకే. సో అతను జస్టిఫై టెక్నికల్లీ కదా, సందిగ్ధం ఏంటంటే అసలు ఆయన కాంగ్రెస్ రిజైన్ చేశారా లేదా అనేది బయటకు రావాలి. రిజైన్ చేయలే, అది మనకు తెలియదు కదా, చేస్తున్నారేమో బయట చెప్పలేదు. ఇది పబ్లిక్ డొమైన్ సార్, మీకు ఒకటి చెప్తున్నారు, రాజకీయాల్లో వ్యక్తులు ఇండివిజువల్ కెపాసిటీతో ఉండరు, దే క్యారీ ట్యాక్స్ as a Congress or BJP or Telugu Desam or YSRCP. They need to be responsible. ఇప్పుడు వైఎస్ఆర్ ఎవరు ఇంకా ఇంకా లాజిస్టిక్ గా చెప్పాలంటే రియలిస్టిక్ గా కూడా వైఎస్ఆర్సిపి రఘురామ కృష్ణరాజు ఎంపీ అని రెబల్ ఎంపీ అనే చెప్పారు, కానీ ఇది కోవర్ట్ తెలుగుదేశం ఎంపీ అని, లేకపోతే జనసేన కోవర్ట్ ఎంపీ, లేదా బీజేపీ కోవర్ట్ ఎంపీ అని ఎవరైనా సంబోధించారా? లేదు. యా రెవెల్ గా చూస్తారు కదా, పార్టీ నుంచి గెలిచారు కాబట్టి నా పార్టీకి సంబంధించిన రెవెల్, పార్టీకి సంబంధించిన రిప్రజెంటేషన్ కదా. మనస పార్టీ సస్పెండ్ చేస్తే దెన్ ఆయన వేరే పార్టీకి సంబంధించిన మనిషి అవుతారు. సో రఘురామ కృష్ణరాజు గారు టాపిక్ తెచ్చారు కాబట్టి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఈసారి కూటమి లేకుండా చెప్పండి. ఎందుకంటే ఎంపీకే నర్సాపూర్కే ఫోన్ చేస్తానని పొగడి కబుర్లు చెప్పాడు కదా, మేసాలు తిప్పుకుంటే ఎగ్గెగరేసుకుంటాను. మీకు ఇందులో గమనించారా? మామూలు మాట్లాడచ్చు కదా ఆయన, ఎందుకు ఆయన పర్సనల్ బాడీ ముందు ఏదో కబుర్లు చెప్పకూడదు. ఏదో కబుర్లు బేగాల బొత్తి ఇలాగే ఉంటాయి. రాజులకి కడుపు కొట్టడానికి పుట్టిన రఘురామ కృష్ణరాజు ఏం కొట్టాడు చెప్తా కండి, గౌరవ పడిపోకండి, అలా మర్చిపోండి కాసేపు. ఇక్కడ ఒక రఘురామ కృష్ణరాజు గారు అనే వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి కనుమూరు బాపిరాజు గారు, అండ్ కృష్ణరాజు గారి లెగసీని ముందుకు తీసుకెళ్ళాక ఆ నియోజకవర్గం నుంచి ఎంపీ, ఒక రాచరిక వ్యవస్థని, అంటే రాచరిక వ్యవస్థను ఒక రాచరిక రాజుల సీటుగా ఉంటూ వస్తుంది అది కదా. అక్కడ ఇక్కడ 6 నెలలు సమ చేసి మూలలో ముసలాములు పొడిచినట్టు ఎంపీ 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 అని కబుర్లు చెప్పి పోతరేకులు పప్పాలను అందరికీ లోకేష్ లాంటి గరిసెలు గరిసెలు తినిపించి కూడా ఇక్కడికి వస్తే కల్లా మీకు ఇంకోటి చెప్పనా, ఆ రామరాజు కడుపు కొట్టడానిక అవును తెలుగుదేశం ముందు బేగాలు పోయింది, 23 ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా ఇచ్చేస్తాం, ఇప్పుడు లటక్కని ఇక్కడ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన 15 రోజుల ముందు టికెట్ ఇస్తానంటే ఆపుకోలేకపోయిన రఘురామ కృష్ణరాజుకి తెలుగుదేశం డిప్లాయ్ చేస్తే ఎగనిస్ట్ వైఎస్ఆర్ మీద అలో లక్ష్మణ నేడుస్తూ అర్థమైందా, ఇన్నాళ్ళు కాలక్షేపం చేసినప్పుడు పూతరేకులు తిన్న రాజరిక వ్యవస్థను పరిరక్షించే స్పీకర్ లాంటి సస్పెండ్ చేయకుండా కాపాడుకుంటూ వచ్చినోడికి ఆప్లికేషన్ లేదు బీజేపీ పార్టీకి. తెలుగుదేశం నుంచి ఎవడెత్తే ఆడికి టికెట్లు ఇచ్చుకుంటే 70% పైసలకి టికెట్లు ఇచ్చిన జనసేన పార్టీకి ఆప్లికేషన్ లేదు. ఎందుకు? ది బోత్ ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్. బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నడుస్తాడు అని చెప్తే ఏడు చెప్తే అది కోతాట ఆడవలసిందే. వీళ్ళిద్దరికి రఘురామ కృష్ణరాజు ఆప్లికేషన్ లేదు, కానీ తెలుగుదేశానికి నిజానికి ఫస్ట్ లో ఆప్లికేషన్ తీసుకోవాలి. ఫస్ట్ లో ఆప్లికేషన్ శేఖర్ దేపల రాజ్యం ఫస్ట్ ఆబ్లిగేషన్ తీసుకోరాయని కూడా తీసుకోకుండా నటన మళ్ళీ ఇడి చెప్పాడు చెప్పి ఎవరు కొట్టారు? అదే రాజరిక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళకి కడుపు కొట్టి రాజు కడుపు మీద పడి ఏడిచే రఘురామ కృష్ణరాజుకి ఉండి టికెట్ ఇచ్చారు. మీరు గమనించారు ఇక్కడ ఎవరికి లేని అప్లికేషన్ తెలుగుదేశం ఎందుకు ఈ పారాచూట్ బ్యాచ్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నాడు? వాళ్ళకడ పోరాటం, అది పోరాటం అంటారా కోర్టు ఆపరేషన్ అంటారా? మహానికి అది పోరాటం అంటే నవ్వుతారు రచ్చబండ పేరుతో వ్యతిరేకతని రచ్చబండ దేవసం ప్రభుత్వానికి బాధితుడు, ఒక్కటి ప్రజలకి ఏమైనా పనికొచ్చి ప్రభుత్వానికి బాధితుడిగా అయిపోయి ఉన్నాడు ఆయన, ప్రభుత్వానికి కేసులు పెట్టించింది, దాడులు చేసి కొట్టారు, ఇదంతా అలా కదండి. తీరు కూర్చుని తాడలాడిందని పనికి మాలిన పనులు చేస్తూ నువ్వు ఏ పార్టీకి గెలిచావు ఆ పార్టీ వాడే తిట్టుకుంటూ కూర్చుంటే ఎవడో నూరుకుంటాడు? ఎందుకు తెలుగుదేశం పార్టీలో గెలిచిన వల్ల నేను వంశీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ కూర్చోలేదు, బయటకు బయటకు వచ్చాయి, ఈయన కూడా బయటకు వచ్చాడు, ఏడొచ్చాడు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ రెబల్. అలా మీ భోగనిశాన్లు నడిపించడానికి ఒక చిన్న ట్యాగ్ లాంటి ఇచ్చాడు ఆవిడకి అనుమానం రాకుండా, అది చూద్దాం మా తక్కుంజరలాగా. అది మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు ఈ సార్లు కూడా వెళ్ళపోయినా ఈయన కూర్చోబెట్టి ఇంగిటికి ఉంది ఇంగిటికి ఉంది భజన.
కాస్త గోదావరి జిల్లాలో గోదావరి జిల్లా నుంచి రఘురామ కృష్ణరాజు గారు పోటీ చేయాలి చేయాలి చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ కూటమిలో కావచ్చు వీళ్ళు కావచ్చు కాపులకు ఇచ్చారు సీట్లు, కొంతమంది బీసీలకు ఇచ్చారు, రిజర్వ్ సీట్లు ఆయన ఎట్లా పోటీ చేయలేడు. కాపుల సీట్లో బీసీల సీట్లో తీసి రఘురామ కృష్ణరాజు గారికి ఇవ్వడం అనేది రాంగ్ సెన్స్ క్యారీ అవుతుంది కదా. అందుకోసమే అందుకే రాజులకు ఇచ్చిన సీట్ ని తీసి ఆయనకి ఇచ్చారు. అదే చెప్తున్నాను సార్, ఇదే పౌరుషం, ఇదే రామరాజు గారు కన్నా ముందు మన ఈయన వర్మగారు టికెట్ పెట్టపురం టికెట్ ఇస్తా నాకు అవసరం లేదు, ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిన తర్వాత దేహీ అనే తెలుగుదేశం అడుక్కుని నేను తీసుకుంది, మళ్ళీ ఆయన కడుపు కొట్టింది వాళ్ళ పవన్ కళ్యాణ్ విషయంలో. ఇక్కడ రఘురామ కృష్ణరాజు విషయంలో రామరాజు కడుపు కొట్టడం, దానికన్నా మన శివరామరాజు గారికి ఫ్రిక్షన్ క్రియేట్ చేయడంలో తెలుగుదేశం సాధించింది ఏంటి. ఇప్పుడు మీకు బాధ ఏంటి రామరాజు గారు? రామరాజు గారు రెడ్డి గారు సామాన్ చెప్తాను, నాకే బాధ నిజులు పడి సామాన్ నాకేంటి. వినండి వినండి, ఎవరికి ఉపయోగం సార్? వినండి, రామరాజు కడుపు ఎంపీగా గెలిచి నేను ఒక కొన్ని మంది ఎంపీలు ఏం చేశారో నియోజకవర్గం వరకు నేను చెప్తా సార్. ఈయన ఎంపీగా నియోజకవర్గం ఏం చేశారు చెప్పమనండి. నియోజకవర్గం రాకుండా కేసులు పెట్టి ఆయన పైన అట్రాసిటీ కేసులు పెట్టాలి కదా, జడితనమే కదా, చేతకాంతనమే కదా, చేతకాంతనం జడితనం పెరిగితనం ఉన్నాడు. నీకు నియోజకవర్గం ఎవరు ఇవ్వాలి? యుద్ధం చేస్తున్నప్పుడు వ్యూహం వాళ్ళకారి యుద్ధం, నిజంగా యుద్ధం వ్యూహం ఈ మొహానికి రామ్ గోపాల్ వరం సినిమాలు అనుకుంటారా? యుద్ధం చేసినప్పుడు వ్యూహం ఉంటుంది, నలుగురు చేశారు ఆయన. ఇండివిజువల్ గా నేను కెపబుల్ అనుకున్నప్పుడు ఇండివిజువల్ నిలబడు, ప్రజా మనల్ని తెచ్చుకో గెలుచుకో చావు అప్పుడు ఎలా ఏ పార్టీకి. నువ్వు తెలుగుదేశం కలిపి కోవిడ్ ఆపరేషన్ చేశారు కాబట్టి, యాదవ రాజకీయాలు చేశారు కాబట్టి వాళ్ళకి ఆబ్లిగేషన్ వాళ్ళు తీసుకున్నారు, మిగిలిన వాడు తీసుకున్నారు. తీసుకున్నాడు ఆబ్లిగేషన్ టీడీపీ, టీడీపీ టికెట్ పరిస్థితి చేయించిన ఏదో పనులు వెళ్ళే కదా. ఏ పనులు చేయించారు? ఈ రోజు దగ్గర రఘురామ కృష్ణరాజు తన ఇటు ప్రభుత్వం మీద బొర్ర జిల్లే కార్యక్రమానికి ఢిల్లీ వేదికగా చేసిన పని అంతా తెలుగుదేశం. ఇన్నాళ్ళకి మీ ఇందాక నుంచి క్రానికల్ ఆర్డర్ వాళ్ళ తర్వాత చూడండి, అబద్ధాలు మాట్లాడి భౌగోళిక సేనలు దుష్ట చతుష్టే ఉన్నాడు. ఇవాళ పెత్తందారి వ్యవస్థతో యుద్ధం ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ జయరామ్ లెటర్తో ఇదే అని ప్రూవ్ చేశాడు. ఇదే ఢిల్లీ వేదికగా తెలుగుదేశం ఎగనెస్ట్ గా వాళ్ళు పనిచేయకుండా రఘురామ కృష్ణరాజుని యూజ్ చేశారన్నది ఇవాళ తెలుగుదేశం టికెట్ ఇచ్చి ప్రూవ్ అయిపోయింది. ఇంకేంటి నా పాయింట్ ఏంటంటే, మీరు రామరాజు పట్టుకుంటారంటే రామరాజు గారు రఘురామ కృష్ణరాజు గారు కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తీసుకున్నారు, ఇద్దరు కలిసి వెళ్ళి రాత్రి వచ్చి రాత్రి మీటింగ్ అడ్రస్ చేశారు, ఈ రోజు నామినేషన్ ఇస్తున్నారు. ముందు రోజు కోతాట్లాడాడు, తర్వాత వెళ్ళి సమయం చెప్పాడు. కానీ ప్రజలు మొహం ఇడిచి చేస్తున్నారు, అక్కడ మొహం ఇడిచి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. అర్థమైందా? జనాలు యాక్సెప్ట్ చేయరా? ఎందుకే ఓపిక పట్టడం కదా 13వ తారీఖు దాకా. అలా రెడ్ బుక్ లో కూడా నా పేరు రాసి చంపేతానండి, వాటికి కూడా నేను భయం పడకుండా మాట్లాడుతానంటే రేపు 13 ఎలక్షన్ ఉంటుంది, 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది, మంగళహారతలు ఎవరికి పడతారో చూద్దాం. ఏం చేస్తారు మీరు రెడ్ బుక్ లో రాసిన వాళ్ళందరినీ? మీరు ఏమైనా రివేజ్ ఉంటుందా మీది? నాది ఎందుకు ఉంటుంది? ఆయన రాసుకుంటే నన్ను చంపేతానంటే, మీ ఒకవేళ ఆయన గెలవలేదనుకో అప్పుడు మీరు రివేంజ్ ఉంటుందా? నేను ఆల్కొనే ఉంటుంది అంటే మీరు కూడా రాసుకుంటున్నారా? నేను ఎందుకు రాసుకోవాలి? మనకి తెలియపోతే కదా, ఆ చిన్నపిల్ల ఆటలన్నీ మొదటి నుంచి చెప్తుంది నేనే. మీరేం చేస్తారు? రెడ్ బుక్ లో మీ పేరు రాసిన వాళ్ళు మీరేం చేస్తారు? నేనేం చేస్తాను సార్? మధ్యలో ఆయన రాసుకుంటే నేనే చేస్తా. చిన్నప్పుడు హోంవర్క్ రాకపోతే రెడ్ బుక్ లో అడుగు తిరుగుతారు, నేను హోంవర్క్ లో రాసి నేను చదువుకుని పెట్టుకోవచ్చు. ఆయనకి మీ పేరు రివెంజ్ ఉంది, మిమ్మల్ని ఏదో చేయాలనుకున్నారు అనుకోండి, మీరు కూడా ఏమన్నా రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా? ఆయన ప్లాన్ చేసుకున్నాడు, నేను ప్లాన్ చేయక్కర్లే కదా, వాళ్ళు ప్లాన్ నేర్చుకుంటారు, నాకైతే ఏం అక్కర్లే. నేను చాలా షార్ట్ టెంపర్ ఉంటుంది నాకు, ఆ మూమెంట్ లో కోపం వస్తే నాకు ఆ నిమిషం ఏం చేస్తాను నాకే తెలుసు. రఘురామ కృష్ణరాజు గెలిస్తే స్పీకర్ అనేది ప్రచారం కూటమిలో, ఇంకా హోమ్ మినిస్టర్ కూడా ప్రచారం ఉంది. లేదు, స్పీకర్ ఆయన స్పీకర్ గా ఉండి అందరినీ సభను కంట్రోల్ చేస్తూ ఉంటారు. నేసాలు తిప్పుతో ఏడు సార్ స్పీకర్ 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 సభను సజావుగా నడిపిస్తారు ఆయన. ఇప్పుడు సభలో అన్ని పక్షాల మాటలు వినపడేలా చేస్తారు, అందరికీ అవకాశం వచ్చేలా చేస్తారు. ముందు నీకు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నియోజకవర్గం రావాలని తెలియదు, కానీ స్పీకర్ కూర్చొని మాత్రం అందరికీ అవకాశాలు ఇస్తారు, దాన్నే తెంగరతనం అంటారు. నారా లోకేష్ గారు పొద్దున ఎక్కడో మంగళగిరిలో మాట్లాడడం చూసా, ప్రభుత్వం వచ్చేస్తోంది, కంపెనీలు కూడా భారీగా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సిఐఏ ప్రతినిధులతో కూడా ఆల్రెడీ నేను మాట్లాడేశాను అని చెప్పారు. గవర్నమెంట్ ఆలస్యం కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అన్ని ప్లాన్ చేసుకుంటాయి కదా కంపెనీస్, అన్ని ఏప్రిల్ తర్వాత చెప్పాలంటే నీ ప్లానింగ్ వాళ్ళకంటే గతంలో సిఐ సమ్మిట్ ఇట్లు పెట్టిన తర్వాత నిజంగా సమ్మిట్ లో ఒప్పందాలు ఒళ్ళు దగ్గర పెట్టి నిజంగా అయితే ఆ గ్రాసియం లాంటి యూనిట్ ఈ టర్మ్ లో వచ్చింది మనకి. నువ్వు మళ్ళీ సిఐలు తెలియ మాట్లాడక్కర్లే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ అనేది రాష్ట్రం, దట్ హావ్ హిస్ ఓన్ ప్రైడ్. ఆ ప్రైడ్ లో మీరు ఆచ్ఛేదంలో బతుకుతున్న దిక్కుమాల పార్టీలు, మీరు మా మాట లేదు, ఎవడైనా ఒకటే పార్టీలకు ఆచ్ఛేదం ఇచ్చే రాష్ట్రాన్ని వీళ్ళ మొహానికి వీళ్ళు ఏం చేసి చచ్చేది ఏమి ఉండదు. వీళ్ళకి ఒక 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశానికి సద్వినియోగపరుచుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడితే, మీకు మాట చెప్పనా, నీరు చెట్టు అని తగలెట్టారు, అవును, కోటి రూపాయలు చెప్పనా కదా, మీకు లక్ష చెప్తుంది అండి,
నీరు శెట్టి కింద తిరగబడిపోయిన రాష్ట్రంలో గ్రీన్ సిటీ అని దేని పేరు ఉండి సార్ ఫస్ట్ లో బెంగళూరుకు ఉండేది. బెంగళూరు రీసెంట్ ఫాస్ట్ లో హైదరాబాద్కి వచ్చింది గ్రీన్ సిటీ అవార్డు. మరి నీళ్లు చెట్లు ఎట్టి ఏడకు వచ్చినాయి. ఓకే, ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అర్బన్ ప్లాంటేషన్ చేశారు, అక్కడ రూరల్ ప్లాంటేషన్ చేశారు. అక్కడ అర్బన్ లేదు కదా. మీకు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ స్టేట్ చెప్పుకోవాలా? ఏ స్టేట్ చెప్పుకోవాలి చెప్పండి. ఏమని చెప్తారు? రైస్ బోర్డ్ అంటారు కాదు సార్. ఇప్పుడు హైదరాబాద్ గ్రీన్ సిటీ అయిందంటే హైదరాబాద్ ఒక పెద్ద మెట్రోపాలిటన్ టౌన్. అంటే ఇల్లు సెటిల్ పాతారు కదా, సంతోషాలు అందరూ ఎగేసుకుని ఊరికి సెటిల్ పాతుకుని తిరిగాడు కదా. సంతోషం పాతారు ఉండండి సార్. అదే పని చేస్తే గ్రీన్ సిటీ అవార్డుని బెంగళూరు కాదని హైదరాబాద్ కు వచ్చింది. మీరు నీరు చెట్టుని మన డబ్బులు దోపిడీ చేస్తే ఏమొచ్చింది? అది రూరల్ ప్లాంటేషన్ అంటున్నా నేను. మళ్ళీ రూరల్ ప్లాంటేషన్ అంటారు. పోనీ రూరల్ లో ఒక ప్లాంట్ కానీ ఒక ప్లేస్ కానీ ఇవ్వాలి కదా. గ్రీన్ ఇప్పుడు బెంగళూరుతో కంప్లీట్ చేయడానికి హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ బెంగళూరుతో కంప్లీట్ చేయడానికి హైదరాబాద్ అప్పుడు రాజధాని మనం చూడడం అంతా ఖర్జూరం చెట్లు వేసేయాలి కదా లోకేష్. తెలియచేయాలి సీఎల్ తో మాట్లాడే అంత సామర్థ్యం ఉన్నప్పుడు బీచ్ అంతా ఖర్జూరం చెట్లు వేసేయాలి కదా. ఖర్జూరం ఎందుకు? మరి ఎడారంలో ఇసుకలో పండిది అదే కదా. ఓకే, కాదు అప్పుడు అప్పుడు రాజధాని పైన కదా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడికి వచ్చారు. అమరావతి పైన కాన్సన్ట్రేట్ చేసి గ్రీన్ ఫీల్డ్ ఇంకో అసలు కోట్లు 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 ఇల్లు చేసి భూములన్నీ వాళ్ళ 10,000 అసలుకి వచ్చేట. అంటే అందులో కూడా లాజిక్ చూడండి. పెత్తందారుల కింద చలామణి అవుతున్న వాళ్ళు కొన్న వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలి కానీ సామాన్య మాల వాళ్ళు. దాని పేర్ల జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 31 లక్షల మందికి సెంటు సెంటున్నారు భూమిని చూపించాడు. మీకు అర్థమవుతుందా? భూమి విలువ ఉన్నవాడు ఇవాళ అస్సలు ఏమి లేనివాడు లక్షాధికారం చేశాడు. అంటే సెంట్లో భూమి ఉంది, ఇల్లు ఉందంటే ఒక 5-10 లక్షలు ఆస్తున్నట్టు. ఒక 5-10 లక్షలు ఆస్తున్నట్టే కదా వీడు. ఆస్తులని పోయే నేడుస్తుంది దానికి మళ్ళీ ప్రూవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జయరాం గడ వచ్చి మామూలు పని చేయలే. మొత్తం ఉన్నది చుప్పుతర కొంప పీకరాని మొత్తం ఆల్రెడీ లోకేష్ సగం పీకేమో పాట అంటచ్చు అండి. అది మేమే కాలేదు, ఇద్దరు చెప్పేళ్ళాడు చెప్పి మరి డెమో ఇచ్చి మళ్ళీ వెళ్ళాడు. ఆ మేకంగా టీడీ జనార్దన్ సురేష్ మళ్ళీ కోడిపేటలో బలిరు. సురేష్ కి ఇది రెండో ఒకసారి. నేను 147 దెబ్బ ఒకటి, ఈ జయరాం దెబ్బ ఒకటి. కాదు ఇప్పుడు నాన్న లోకేష్ గారు మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారన్నా నేను దానికి మీరు ఆన్సర్ చెప్పట్లా. ఇప్పుడు మీరు ఎక్కడ మాట్లాడి ఉంటాడు? ఆ పార్క్ లో మాట్లాడా? పార్టీ ఆఫీస్ క్యాంపెయిన్ లో. క్యాంపెయిన్ లో ఆ మంగళగిరిలో ఏంటి తెలియదని చిన్నపిల్లలు మన బ్రాహ్మణి గారు కూడా తిరుగుతున్నారు క్యాంపెయిన్ కి. ఏం మీదకి వెళ్ళింది పాపం? మంగళగిరిలో 3 రోజుల నుంచి తిరుగుతున్నారు ఆవిడ. తిరిగితే అక్కడ మద్యపానం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మద్యం వల్ల మేము దొరక్క లేదు. మద్యపానం అంటే మద్యం దొరక్క దొరికి ఆంధ్రప్రదేశ్ నరసింహరావు గారు మీరు తాగే మద్యం దొరకట్లేదు. మద్యం దొరుకుతుంది అదే చెప్తున్నా. మద్యమే దొరకట్లేదు. నేను తాగుతాను కూడా మొహమాట లేకుండా చెప్తున్నా. తాగుతున్న నాకే దొరకట్లేదు మొహమాట లేకుండా చెప్తున్నా. ఆడ క్వార్టర్లో అవన్నీ కూడా నిన్న మొన్న ఎంత మేరు లాస్ట్ మంత్ ఎంత మేరు ఈ డేట్ తో సైతం నేను ప్రకాశం జిల్లా 11 గంటలకు చాప మూసేసాడు. పొద్దున్న 11కి నేను మళ్ళీ డైరెక్ట్ చెప్తున్నా విషయం. 11 గంటలకి షాప్ మూసేసాడు. గవర్నమెంట్ ఆఫీస్ లాగా అయిపోయింది అది. గవర్నమెంట్ నడిపిస్తుంది కదా సార్. ఆడు ఇవాళ సాయంత్రం లోపల ఇన్ని క్వార్టర్లు అమ్మాలంటే పొద్దునే అమ్మేశాడు. ఇక్కడ మధ్యాహ్నం సెలవు అది దొరక ఇబ్బంది పడుతున్నారని చెప్పానండి. ఎవరొక లేడీ బ్రాహ్మణ్ గారితో మాట్లాడడం చూశారు, మద్యంతో ఫ్యామిలీస్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి, మీరు రాగానే అవంతా తీసేయాలమ్మా అని చెప్తున్నారు. అలా చింతమైన మీకు చెప్పిన దెందులూరులో మద్యం లైసెన్స్ వచ్చి షాప్ పెట్టి కొడుతున్న చిన్న ఫ్రిక్షన్ వచ్చట వాడితో వ్యాన్ లో పెట్టి అమ్మించాడట. ఓకే, అది వాళ్ళు తెలియతారు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు నా పాయింట్ నేను నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మద్యపాన నిషేధం చేయమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి అని బ్రాహ్మణికి ఒక లేడి చెప్పింది. వాళ్ళు చెడు విన్నారు. వాళ్ళేమో నాణ్యమైన విద్యం మద్యం 50 రూపాయలకి అందిస్తానని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు కన్సిడర్ చేయడం, నేనైతే తెలుసుకోలేదు, కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా అని. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆల్రెడీ చిన్నపిల్లని పక్కకి ఆడుకోమని చెప్పి అక్కడ ఎంటర్టైన్ చేయట్లేదు. వీళ్ళు చెప్పి మాటలు అక్కడ ఎంటర్ అంటే ఎన్ రన్ అర్థం ఇంకేంటి. సో చంద్రబాబు నాయుడు గారు నిన్నటి కామెంట్, మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. నేను అవతార పురుషుడు రాముడు. అసలు ప్రజాస్వామ్యంలో రాక్షసులతో వాళ్ళతో యుద్ధం చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? మీరే తిన్నంగా పరిపాలించుంటే ఈ రాక్షసులు రాకమే అందరు కదా. మీరున్నప్పుడు ఏం చేశారు అన్నదే ప్రశ్న. ఇప్పుడు మీరున్నప్పుడు కూడా ఈయన అపోజిషన్ లీడర్గా రాక్షసుడే కదా. అప్పుడు మీ ప్రాస్పెక్టివ్ లో రాక్షసుని ఎందుకు నిర్మూలించలేపారు? సానుభూతి డ్రామాలు ఆడుతున్నాడు. అంటే సానుభూతి డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్. సోదమ్మ కబుర్లు చెప్పొద్దని చెప్పండి. పొద్దున్న వస్తారు సోదరు చెప్పడానికి. అది చెప్పింది తింటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళీ మీరు మెట్ట మధ్యాహ్నంలో రాత్రులు సాయంత్రాలు వెళ్ళి ఈ సోది కబుర్లు లేపేసి విషయాలు చెప్పమనండి. ఉంటుంది కదా ఆంధ్రాలో జనరాజ్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం వాళ్ళ స్లోగన్ ఇప్పుడు కదా. ఆంధ్రాలో జనరాజ్యం దానికే మీకు చెప్తాను సార్. ఒక తండ్రి ఆశయం కోసం నిన్న కూడా చెప్పా, ఆశయ సిద్ధుడే సంకల్ప సిద్ధుడే ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి నాకు పదవే పరమాణం అని చెప్పి తిరుగుతున్న వీళ్ళకి ప్రజలు నిర్ణయించుకుంటారు. పబ్లిక్ డిసైడ్ నేను మీరు కాదు కదా. ఇప్పుడు నీకు ఆల్రెడీ 14 నుంచి 19 దాకా ఒక అవకాశం ఇచ్చారు.
మమ్మల్ని సంపూ తినమని. సంపూ తినడానికి వాళ్ళకి ఒకరోజు బయటకు వచ్చారు, ఎర్ర మూడు ఇచ్చి నువ్వు మాకు అనర్హుడు వేరే ఇంట్లో కూర్చోమన్నారు. ఈయన అర్హుడు అని 151 ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసిన ప్రజలకి తెలీదా ఎవడు రాక్షస పాలన చేశాడు, ఎవడు ఎలా సంపూ తిన్నాడు అన్నది. మీరు జగన్మోహన్ రెడ్డి నాడు గమనించారా ఈ 58 నెలల పాలన గురించి మాట్లాడుతాను. ఆయనకి 2 సంవత్సరాలు కరోనా ఎక్స్క్యూజ్ తీసుకోవడం ఎంతసేపు? అవును, ఎందుకు ఎక్స్క్యూజ్ తీసుకోవట్లేదు? పనిచేస్తాడు కాబట్టి. పనిచేసేవాడు, ప్రజల గురించి ఆలోచించేవాడు. ఏంటంటే కరోనా టైంలో కూడా నేనే, కరోనా తర్వాత కూడా నేనే, కరోనా ముందు కూడా నేనే అన్న ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి అది మాట్లాడుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడుకి వస్తారు కదా, 2 సంవత్సరాలు మనకి వేయట్లేదు కదా అని అబద్ధాప చెప్ప కబుర్లు చెప్తుంటాడు. ఎందుకంటే నేను చెప్పే కదా నీరు చెట్టు విషయంలో 1 కోటి రూపాయలు ఎత్తేశారు, 10 లక్షలు అనుకుంటే సెట్లు ఏవో పెట్టారు నీళ్లు వాళ్ళక్కడ, మిగిలిన 90 లక్షలు స్వాహా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిధులు పెట్టారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిధులు దానికి పెట్టారు కదా. అంటే ఇరిగేషన్ పైన పెట్టిన ఖర్చు చరిత్రలను చేసి నన్ను మోసం చేయకండి. నేను ఆల్రెడీ దెందులూరు వెళ్ళినా ఒక విషయం చెప్తుంది. ఒక 14 కిలోమీటర్లు కాలువలు, రాజశేఖర గారి తండ్రి కాలువల్లో ఈ లోవర్ యాక్షన్ ఎలా ఉంటాయి చూద్దాం. 2.5 లక్షలు విలువ చేసే భూములు ఆయనలో స్వచ్ఛందంగా రాజశేఖర గారి కాలువలు తవ్వడానికి ఇచ్చిన జనాలు ఉన్నారు. ఈ 14 కిలోమీటర్లు ఎవడైతే ఆపారో 50-60 లక్షల దగ్గర దగ్గర కాంపెన్సేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుంది లాజిక్? ఇదే పట్టిసీమ నీరు ఇచ్చానని చెప్తున్నాడు. అదే రాజశేఖర రెడ్డి గారు కాలువల తవ్వకపోతే ఎక్కడి నుంచి తెచ్చింది? జస్ట్ మోటార్ మన ఇక్కడ కెనాల్ నెట్వర్క్ ఉంది కాబట్టి, కెనాల్ నెట్వర్క్ ఉంది, దాన్ని ఓ మోటార్ పట్టుకొచ్చి ఎత్తిపోతల పథకంలో చేసేసాడు. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? అంతే కావాలి, రాజశేఖర రెడ్డి గారికి, లేదా కాంపెన్సేషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా కాంపెన్సేషన్ రూపంలో డబ్బులు ఎత్తేసుకుంటున్న తెలుగుదేశానికి? ఇవన్నీ ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? పట్టిసీమ ప్రగతి వలన నిజంగా చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాలో సస్యశ్యామలం ఏం అనుకుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ పాకెటెడ్ టు తెలుగుదేశం కదా. ఎందుకు కనికరించి సరే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు క్లెయిమ్ చేసుకుంటారు కదా, మేము చేసాం మేము చేసాం చేసింది అదే కదా. తెలుగుదేశం డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. వాళ్ళు రోడ్లు వేశారు, దాని మీద తిరిగారు కాబట్టి ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోడ్లు చంద్రబాబు వేసిన రోడ్లు, ఈ రోడ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన రోడ్లు, ఈ రోడ్లు రాజశేఖర రెడ్డి చేసిన రోడ్లు, అట్లా ఉంటుందా? దీనికి కూడా చెప్పాలి ప్రజలకి. 77,950 కోట్లు బడ్జెట్ పెడితే కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలన్నీ రోడ్లు లేకుండా పోయాడు. ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం రోడ్లు వేసింది చెప్పండి. బడ్జెట్లు మాట్లాదు మనం, బడ్జెట్ అలొకేషన్స్ లో 5 సంవత్సరాల బడ్జెట్ లో నేను ఎవరితోనూ డిబేట్ సిద్ధంగా ఉన్నా. తెలుగుదేశం ఆయన వేసిన రోడ్లని ఎంత ఖర్చు పెట్టారు రోడ్లకన్నా లెక్కలు నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు రోడ్లు లేకుండా రోడ్లు ఎంత కాదన్న, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా 5 to 10 ఇయర్స్ లాస్టింగ్ ఉంటుంది కదా. 10 ఇయర్స్ లైఫ్ టైం, లైఫ్ టైం 10 ఇయర్స్ సర్వీస్ ఉంటే కూడా వాళ్ళు సర్వీస్ వాడి కదా. ఇంత రోడ్ల మీద ఎంత ఏడుస్తుంది దగ్గర తెలుగుదేశం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత లేకుండా, జగన్మోహన్ రెడ్డి మీద కేవలం బొరద జల్లే కార్యక్రమమే కదా. డిడ్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్? కిరణ్ కుమార్ రెడ్డి రోడ్లు వేయలేదు, ఏ లైన్లో రోడ్లు పడలే, కానీ రోడ్డు మెయింటెనెన్స్ బాధ్యత మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకొని చేయాలి. సరే వాళ్ళు చేయలేదనే కదా మిమ్మల్ని గెలిపించారు, మీరు చేయాలి కదా అనేది పాయింట్ ఉంటుంది కదా. నేచురల్ మరి అదే మాట, మరి యనమల రామకృష్ణ రెడ్డి చెప్పాడు గోపెట్ల చెప్పిపోయాడు కదా 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో చెప్పారు. అదే వాళ్ళ పసుపు ఇంకొక పథకం ఇవ్వకుండా ఉంటే రోడ్లు పడింది కదా. మర్చిపోయిన ఇంకోటి ఏదో అప్పుల గురించి మాట్లాడితే సరే లెంది అయిపోతుంది ఈరోజు డిబేట్. కానీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచిందంట ఆంధ్రప్రదేశ్ ప్రభు. ఎవరి కోసం పెంచదండి? పరిధిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు మీ బాబుకి రోజు పాకెట్ మనీ ఇస్తారండి, ఈ నెల 100 రూపాయలు ఇస్తే మీ వైఫ్తో డిస్కస్ చేసినప్పుడు వాడు 30 రూపాయలు నాకు వెనక్కి తిరిగి ఇచ్చాడు, ఈ నెల సామాన్లు తెమ్మంటే వాడి దగ్గర నుంచి 20 రూపాయలు పెట్టించారంటే మీరు ఏం చేస్తారు? వాడి మీద భరోసా ఉండి 100 రూపాయలు ఉంచిన జేబులో చెప్తారు. ఎందుకు? ఇంట్లో పని చేస్తున్నాడు, రెస్పాన్సిబుల్, డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది. ఆడికి పెంచుతారా నాకు పెంచుతారా? అంతేగా నేచురల్ గా. ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికి ఎందుకు ప్రివిలేజ్ వచ్చింది? కేరళ తెప్పలగా చెప్పినవన్నీ అబద్ధాలను ఒప్పుకున్నట్టు కదా. 14 లక్షలు అప్పచేయచ్చండి ఇప్పుడు. ఏపీ 14 లక్షలు వచ్చారు ఆ పచ్చల్లో అయితే మరీ దరిద్రవాడు. ఇప్పుడు ముసుడికి బుర్ర కరెంట్ వైర్ లేవు పట్టించుకున్నాడు కూడా పైన ఆ కొండ మీద కూర్చుని 14 లక్షలు అప్పుడు రాశాడు వాళ్ళు. 20 లక్షలు కూడా రాస్తారు అర్థం లేకుండా. సరే చూద్దాం ఏం జరుగుతుంది. కేరళ లాంటి రాష్ట్రాలేమో మాకు అప్పులు పెంచి చేయడానికి అవకాశాలు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టుకి పోయి కొట్లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఏమో ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు దానికి అదమ్మ వేసుకుని ఎన్డీఏలో పొత్తోటి దేవ్ జిల్లా మొదలు వేసుకుని ఎన్డీఏనే ఉంటుంది. ప్రభుత్వ పాలసీగా, ప్రభుత్వ విధానంగా, ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఉన్న ఒక స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న రీజనల్ పార్టీ వాట్స్ ఆఫ్ డెకరమ్ దే ఆర్ మెయింటైనింగ్ ఇట్ దిస్ పీపుల్ షుడ్ నోట్ రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి హాజరు.